ఈసారి ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఈ క్రమంలో బీజేపీ పాలిత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తోంది తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పోస్టర్ల ప్రచారానికి తెరలేపింది కాంగ్రెస్ సీఎం శివరాజ్ యాబై శాతం కమిషన్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు చేసింది ఫోన్పే క్యూఆర్ కోడ్ను ప్రింట్ చేసి దాంట్లో శివరాజ్ బొమ్మను చేర్చి ఆ పోస్టర్లను పలు చోట్ల అంటించింది అందులో ఫిఫ్టీ పర్సెంట్ లావో పే కామ్ కరో అంటే మీ పని పూర్తి కావాలంటే యాబై శాతం కమిషన్ చెల్లించాలి అని రాసింది అయితే ప్రస్తుతం ఆ పోస్టర్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి మరోవైపు బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోస్టర్ల యుద్దం సాగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ చెల్లింపుల యాప్ ఫోన్ పే సంస్థ తమ కంపెనీ పేరు లోగోను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ పోస్టర్లను తొలగించాలని కాంగ్రెస్ను కోరటంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ డౌన్లోడ్ చేసుకోండి